ఆయన కానీ వ్యాలిడ్ ప్లాన్ చెప్పారు 1600 కోట్లకి ఉంటే 200 కోట్లు బకాయిలు ఉంటే మీరు మొత్తం ఆయన కేటాయించింది 200 కోట్లు అయితే మరి మాట ఒకటి ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పడ్డాను కాదు ఇప్పుడు జూన్ గెలుస్తాను దేనికి అందించి మదనపల్లికి నీళ్లు తీసుకొస్తాను అప్పుడు రామచంద్ర అన్నాడు సార్ మీ మాటలు ఉంటా ఉంటే మా కాళ్ళ కింద నీళ్లు వచ్చినట్టు ఉన్నాయి సార్ అంత అద్భుతంగా ఉన్నాయి మీ మాటలు నీళ్లు తీసుకున్నాడు కింద ఉన్నాయి రామచంద్ర ఉడికిపోయి వస్తాడు కాదండి మీరు ఇప్పుడు అంటే ఇక్కడ రామగోపాల్ రెడ్డి గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ కాదన్నా బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఈ నదుల అనుసంధానం కదా లేకపోతే ఈ నదుల ఇప్పుడైతే దాదాపు వాటర్ లేనటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఈ సెడ్ అనంతపూర్ కడప మదనపల్లి వీటిలో 1600 మీటర్లు ఉన్నా కానీ అడుగులు ఉన్నా కానీ వాటర్ రావట్లేదు ఇది చాలా దాని మనసుకు తీసుకొని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని ఏ విధంగా సస్యశాలి తప్పు చెప్పండి 1600 కోట్లు కావాలంటే 200 కోట్లు బకాయిలు ఉంటే అది చెవిలో పూలు ఎవరు పెట్టుకున్నారంటే తీసేసేయండి తీసేయాలి బాధ్యత కూడా ప్రభుత్వం ప్రభుత్వం తీసేయాల్సిన బాధ్యత కూడా కరెక్ట్ ఒకరు ఎన్నోళ్ళకి వినిపించే చేయాల్సిన బాధ్యత కూడా చోర్నాళ్ళకి కళ్ళు కనిపించే బాధ్యత కూడా ఇది కూడా వాసన ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈ రోజు బడ్జెట్ లో ఇదొక్కటే కాదు కదా ఇదొక్కటే కాదు నెక్స్ట్ బడ్జెట్ గౌరవ మంత్రి గారు ఇంత ఇస్తామని చెప్పారు రావండి ఎక్కడ కూడా అవునండి ఆ మాట చెప్తే బాగుంటుంది చెప్పేదంటే ప్రభుత్వంలో ఉన్న నేతలు ఏ పార్టీ వాళ్ళైనా సరే అయ్యా మన వాస్తవ పరిస్థితి మనం దీనికి అనుగుణంగా వెళదాం అని ప్రజలు కన్విన్స్ చేయాలి కదా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రెండు బియ్యం కానీ అవన్నీ కూడా అయ్యా ఈ ప్రమాదం చాలా ప్రమాదంలో మీరు ఆ రోజు తర్వాత గెలిచారు కూడా కదా బడ్జెట్ చదివారా నేను చెప్పేది మీరు బడ్జెట్ చదివారా నేను బడ్జెట్ విన్నాను నేను విన్నాను బడ్జెట్ స్టేట్ క్వశ్చన్ కి స్టేట్ వస్తున్నా నేను స్టేట్ ఆయన ఎవరో ఇద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడతారండి సమాజానికి వచ్చిన బాధ్యత మీరు దీనిలో కష్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలీదా కాదు సార్ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది నేను అర్థం చేసుకోవడం ఎన్ని బాధలు ఇన్ని బాధలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అవకాశం చెబుతారు కాదు అవసరం కాదు మరి వాటన్నింటినీ ఉత్తం అధిగమించడం కోసం ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ఆ మాట చెప్పొచ్చు కదా జనసేనకి వెళ్ళినప్పుడు అట్లా చెప్పాలి ఆ నిజాయితీ ఉండాలి నేతలు ఎవరికి ఉన్నారు కాదు మరి 1600 కోట్లతో చేసేస్తాను అట్లా చెప్పారు 6 నెలలు అయిపోతుంది అని చెప్పారు 200 కోట్లు అట్లా చూడండి ఆంజాయితీ ఉంటే అంటున్నాను కొమనన్న గారు ఈ రోజు 13వ తేదీ ఈ రోజు 13 మీరు అన్న ఒక నిమిషం మీరు మళ్ళా జూన్ లో మాట్లాడండి మీ అనంతపూరికి జూన్ టయానికి మళ్ళా 13కి వాటర్ రాకపోతే ఆ రోజు వాళ్ళు మాట్లాడమని చెప్పండి నేనే వస్తాను కానీ ఇక్కడ ఇక్కడ బడ్జెట్ లో పెట్టిన పులిని తీసి నక్క వాళ్ళు పెట్టుకుందని మీ కడీసు గారు గారు అంటారు ఆయనకి ఏం సంబంధం ఉంది అసలు దీంట్లో ఎట్లా ఎట్లా పోలిస్తారు మీ బడ్జెట్ బాగుందో వీళ్ళ బడ్జెట్ బాగుందో మా బడ్జెట్ చాలా బ్రహ్మాండం ఉంటది ఎందుకంటే బ్రహ్మాండం మేము ఇప్పుడు కొమ్మనం గారు కాకపోతే మేము మిమ్మల్ని విమర్శించట్లేదు సార్ మేము మాది బంగారు తెలంగాణ నిర్మాణం కోసం 1000 మైళ్ళ దూరం మేము ప్రయాణం చేస్తున్నాం సార్ ఆ 1000 మైళ్ళ దూరం లేదు సార్ వినండి సార్ 1000 మైళ్ళ దూర ప్రయాణంలో మొదటి సంవత్సరం సార్ చూడండి గారు బంగారు తెలంగాణ నిర్మాణం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు చెప్తాను ఒక 1000 మైళ్ళ ప్రయాణం సార్ ఇది ఏ ప్రయాణికైనా కానీ ఒక వినండి సార్ 1000 మైళ్ళు మా టార్గెట్ లక్ష్మీ ఒక తొలి అడుగుతోనే ప్రారంభమైంది సార్ మొదటి అడుగులో 200 కిలోమీటర్లు ఏర్కున్నాం సార్ మొదటి సంవత్సరం బడ్జెట్ లో ఈ సంవత్సరం బడ్జెట్ లో ప్రజా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇంకొక 200 కిలోమీటర్ మైలు చేరుకుంటాం సార్ తెలంగాణ ఏపీ బడ్జెట్ మాకు చెప్పిన తర్వాత మీ 1000 కిలోమీటర్ సార్
చూడండి సార్, చూడండి చెప్తాం సార్, 400 కిలోలు చేరుకున్నాం సార్, ఇంకో 600 కిలో సార్ నువ్వు మాట్లాడారు గురించి చెప్పు సార్, నువ్వు 1/2 అవర్ మాట్లాడింది ఏం పద్ధతి అండి, డైరెక్ట్గా అడుగుతున్నారు మీ డబ్బులు చెప్తాం సార్, ఇంకో 600 ఎందుకు అడుగుతారు చెప్పండి, 600 కిలోమీటర్ జర్నీ ఉంది, 600 కిలోమీటర్ లో ఎస్ ఖచ్చితంగా 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చి తీరుతాం, మీరు అవునన్నా కాదన్నా మీరు చూడండి, ఇప్పుడు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 70 లక్షలు ఇచ్చారు, దుకాణం బంద్ అయిపోయింది సార్, సార్ మీ దుకాణం బంద్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని కొత్తగా ఏర్పడిన నూతన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని నూతనంగా ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రాలు సార్, అనేక కష్ట నష్టాలతో ఉన్నాయి సార్, అక్కడ నవ్య ఆంధ్రప్రదేశ్ గాని ఇక్కడ బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే 1000 మైళ్ళ దూరంలో మేమున్నాం, 400 కిలోమీటర్ మేము చేరుకున్నాం, ఇంకా 600 కిలోమీటర్ చేరుకుంటాం సార, వెయిట్ చేయండి సార్, మేము ఇచ్చిన ఆసార పింఛన్లు చెప్పారు, మేము ఇచ్చిన ఏ పథకాలు చెప్పారు, కాగితాలు నిన్న మేము కాగతీయ మిషన్ ప్రారంభించినాం, చెరువుల తవ్వకం ప్రారంభించడం, వాటర్ గ్రిడ్ ప్రారంభించబోతున్నాం, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా పాలపిల్లలు పెళ్లి చేస్తున్నాం, బీసీ విద్యార్థులు సార్, ఇవన్నీ కాకుండా 2 బెడ్రూమ్లు జీవితంలో ఇల్లు పెట్టడానికి జీవిత కాలం కావాలి, పెళ్ళైన తర్వాత సార్, ఇప్పుడు మాట్లాడమండి, మీ ఉపన్యాసిస్తే ఎట్లా చెప్తున్నాడు, నేను కేసీఆర్ గారు కూడా అన్నారు అప్పటి గుర్తుపెట్టి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఏమో షబ్బీర్ అలీ గారిని విమర్శిస్తారు చల్లని కాయసు ఇంకే అంటూ, ఏమో ఆసరా అంటుందా లేదా లేదా అది అంటుందా లేదా అన్నారు, వాళ్ళు కొందరు కొట్టలేదంట, అంటే తీసుకున్నాడు తీసుకోలేదు ఎవరైనా మాత్రం గొడవ చేస్తాడా, న్యాచురల్ అది మనసు 170,000 ఆసరి పింఛన్లు వచ్చిన కొమ్మనేని గారు ఒక్క నా నియోజకవర్గంలో సార్ మీరు నమ్మరు 50,000 మందికి 5 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు, ఇంతకంటే ఎక్కువ గత ప్రభుత్వాలు చేసిన వాళ్ళు చెప్పమని చాలా 1 కోటికి బాగా మసాల సార్ ఇచ్చే 5 టన్స్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు మామూలుగా కుమ్మనేని గారు మనసుందా లేదా అధ్యక్షుడు జుబ్బుడి గారు అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఈ చర్చల్లో జుబ్బుడి గారు ఉండవల్లి గారు సభ్యహరి గారు అంటే నాకు అయిపోయారు మాట్లాడే మాటలు చాలా పద్ధతిగా ఉంటాయని చెప్పి మేము కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి చాలా చాలా మార్చుకున్నాం, కానీ ఎందుకో మా జూపిడి గారికి తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క హోండాతనం కొనసాగింది, కానీ తెలుగుదేశం పార్టీ అయితే వారు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి ఎదురు ఎందుకంటే ఎందుకు నాకు బాధేస్తుందంటే ఇక్కడ ఇద్దరు ఉన్నాం చంద్రబాబు గారు మా ఇద్దరు అంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా మా ఇద్దరు గుర్తిస్తుంది, ముఖ్యమంత్రి గారు ఎదురుగా ఒక మాట చాటుగా ఒక మాట మాట్లాడేదన్నమాట, నాకైతే ఒకటి నాకైతే ఓటు కుమ్మనేని గారు 1000 MLA గెలిచిన తర్వాత మర్యాద పూర్వకంగా కూడా చాలా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కలవాల, ఎందుకు కలిగే కారణం కూడా ఉంది దానికి, కారణం ఏంటంటే ఆయన ప్రజా సమస్య తీసుకుంది ఆయనకు అర్జీ ఇచ్చిన కూడా అది పరిష్కారం అవుతుందా కాదా పక్కన పెడితే వెంటనే బయటకు వచ్చేటప్పటికి టీవీ రెస్కోడింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది గారు, అంటే మీరు హోండాయుతంగా ఆరోపణలు చేస్తారు జుబ్బుడి గారు, జుబ్బుడి గారు మీరు హోండాయుతంగా ఆరోపణలు చేస్తారు మామూలుగా గాలివాటి ఆరోపణలు చేసేవాళ్ళు కాదు, ఏమంటారంటే ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం మా ఇద్దరు గురించి మీరు పేరు చెప్పుకుంటే చాలా బాగుంటుంది, అలా కాకుండా మీరు మాట్లాడిన దానివల్ల అనవసరంగా దాన్ని మేము ఖండించిన దాని వల్ల కొన్ని అనుమానాలు వచ్చే పరిస్థితుంది కాబట్టి ఇంత ఉండాల్సి వచ్చింది, అయితే ఒక మాట చెప్పేసి ఒకే ఒక మాట చెప్పగల ఆ ఒక్క మిగతా విషయాలు వార్తలు రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజేత విషయంలో నా మీద ఎప్పుడూ వార్తలు రాలా భవిష్యత్తులో వచ్చే పరిస్థితి లేదు, అయితే జూపిడి గారిని అభినందిస్తూ ఉన్నా, ఎందుకంటే మీరు చాలా మంది తెలుగుదేశం పార్టీ అధికారులు చూసుంటారు మా జూపిడి గారు ఇప్పుడు చంద్రబాబు గారి గురించి ప్రమోట్ చేసినంత వాళ్ళు ఎవరు చేసిన పరిస్థితి లేదు, అయితే జుబ్బుడి గారిని ఒక్క మాట అడుగుతున్నా, జుబ్బుడి గారు అంత చక్కని రాజకీయవేత్త విజన్ రాజకీయవేత్త చంద్రబాబు గారు మీ మాటల్లో 1994 నుంచి 2004 దాకా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 2004 నుంచి 2014 దాకా మిగతా ముఖ్యమంత్రి ఉన్నారు,
అంటే పెద్ద ఆర్థికవేత్తలు కానీ సాదా సీదా రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, హోసే గారు, మరి 94 నుంచి 2004 దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ లేటే మిగిలేదు. కానీ సాదా సీదా ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, హోసే గారు పెద్ద ఆర్థిక శాస్త్రం తెలియని వ్యక్తులు, పెద్ద ఆర్థిక చట్టాలు తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం మిగిలిన బడ్జెట్ ఈ ఒక్కదానికి విపక్షాలు అంటే ఇది మోసగారి జీవన యాత్రని వైఎస్ శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు దాన్ని మరి చర్చలోకి వెళ్ళడం ముందు షబ్బీర్ అలీ లాంటి కాంగ్రెస్ నేతలు సొల్లు పురాణాలు చెప్పకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే మొదలంతా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఎదురంగా వచ్చింది 42% మంది అవునని 55% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. Yeah.